తన భర్త వేధింపుల నుంచి కాపాడాలంటూ ఓ మహిళ మంత్రి కొండ సురేఖ ఎదుట కన్నీరు మున్నీరైంది. వరంగల్ ఎంజీఎంలో ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సురేఖ ఎదుట కమలాపూర్కు చెందిన బాధితురాలు తన గోడును తెలిపింది. ఇప్పటికే తన రెండు చేతులను విరగొట్టిన భర్త పిల్లలు సైతం తీవ్ర ఇబ్బంది పెడుతున్నట్లు మంత్రి ఎదుట కంటతడి పెట్టింది. వేధింపుల ఘటనపై సీపీ అంబర్ కిషోర్ జా ఫోన్లో మాట్లాడారు. కొండ సురేఖ మహిళను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్ కంపెనీ పిల్లలు మేడం వాళ్ళు ఏదైతే అండి పిల్లల్ని లాక్కొని నా పిల్లల్ని నన్ను చూడలేదు. మా అమ్మ ఏమో అడ్మిట్ అయ్యి ఉన్నది, మరి వాళ్ళ వాళ్ళు నన్ను పంపంటారా ఈ అమ్మాయిని డిశ్చార్జ్? కొంచెం ఈ అమ్మాయికి ఏం లేదు, నా పిల్లల పేరు మీద ఏమన్నా ఇంత చేసేసి మీ వీళ్ళు మరి విడిపోతారా ఏదో డిసైడ్ చేసేసి వచ్చి ఈ అమ్మాయికి ఇబ్బంది కాకుండా పిల్లలకి ఇబ్బంది కాకుండా చేసి సార్ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఇప్పించాలి, ప్లస్ వాళ్ళ మీద మంచి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సార్. బాగా మా అమ్మాయి రెండు చేతులు విరిగిపోయింది సార్, ఇక్కడ బాగా ఏడుస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. వెరీ మచ్ మేడం. టీచర్ లేదో పోతే చేస్తాను అనుకోండి, పిల్లలు వినిపించుకోవాలి. వేరే రాసి దీన్ని ఫొటోస్ తీసుకెళ్ళి ఇవన్నీ ఫొటోస్ తీసుకెళ్ళి రిపోర్ట్ రాసేటప్పుడు మొత్తం అన్ని డీటెయిల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ పంపించాలి. ఏ ఇంజరీస్ ఉంటాయి ఏ కోర్టుకు పోయినా సబ్మిట్ చేస్తాం, మన దగ్గరే ఉంటాయి.